భార్యాభర్తల బంధం వెనక అసలు సిసలైన నిజమేంటో తెలుసా? నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వారికి సాటి అయిన సహాయము ఎందుకన్నాడు తెలుసా? ఏమంటే ఈ బంధం ఎంత గొప్పదంటే దేవుని కొరకు ఇద్దరు జతపరచబడ్డారు. ఒక స్త్రీ ఒక పురుషుడు జతపరచబడింది వారి కొరకు కాదు, దేవుని కొరకు. దేవుడు మనుషులకు మాత్రమే వివాహ బంధం పెట్టాడు, జంతువులకు పెట్టలేదు. వారి కొరకు కాదు, వారి కొరకు అయితే వివాహం అవసరం లేదు. వివాహ బంధం పెట్టాడు, నువ్వు నేను జంతువు కాదు, దేవుని ప్రతిరూపాలు. కనుక ఒక స్త్రీ ఒక పురుషుడు బ్రతుకు కాలం అంతా ఒకరికి ఒకరు బద్దులై ఒకరికొకరు నమ్మకంగా ఒకరికొకరు ప్రేమ కలిగి ఎందుకు బ్రతుకు కాలం అంతా దీన్ని కొనసాగించాలంటే అది దేవుడు పెట్టిన ఒక బాధ్యత. అందుకే వాళ్ళిద్దరు ఉండడం వల్ల ఏంటంటే ఒకడు పడిపోతే, అంటే విశ్వాస జీవితం నుంచి పడిపోతే, భార్య విశ్వాస జీవితంలో పడిపోతే భర్త ఏం చేయాలి, భర్త విశ్వాస జీవితం నుంచి పడిపోతే భార్య లేపాలి. ఇద్దరు కలిసి జీవించడం అంటే ఏదో ఈ భూమి మీద అవసరాల కోసం, వాళ్ళ శరీర అవసరాల కోసం కాదండి, అసలు వాళ్ళిద్దరు పుట్టింది దేవుని కోసం, వారి ఇరువురు జతపరచబడుచున్నది దేవుని కోసం. అలా ఇద్దరుంటే ఒకడు పడిపోయినా మరొకరు లేపుతారు.